ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవ్ నిర్మలస్ఫటి ఆధారం సర్వీవముపా స్మహే కర్కటోద్భవాం పాండే విశ్వమ్రాంగేరంగనాయకీమత పద్దెనిమిదవ పాశ్రం ఈ పాశ్రంలో అత్యంత విశేషమైన ప్రపత్తి తత్వాన్ని ఆచరణను తెలియపరుస్తుంది గోదాదేవి భవనంలో ప్రవేశించి శ్రీకృష్ణుని యొక్క తండ్రి అయిన నందగోపుణ్ణి తల్లి అయిన యశోదాదేవిని కృష్ణుణ్ణి బలరాముణ్ణి కూడా నిద్రలేపారు కానీ అన్నింటికీ వీరికి కావలసిన ప్రయోజనం శ్రీకృష్ణుడు ప్రసన్నం కావడమే కానీ అది జరగలేదు మరొక సాంప్రదాయ విధిని గుర్తుకు తెచ్చుకొని ఆండాళ్ళ తల్లి నీలాదేవిని మేల్కొలుపుతుంది సదాచార్య సమాశ్రయణం చేత భాగవత సమాగమంతో మంత్రానుష్ఠానంతో భగవత్పలం లభించదు అని భగవంతుణ్ణి తాను ఆశ్రయించి ఉండి చేతనలను ఆశ్రయింపచేయనిదైన శ్రీదేవి యొక్క అంటే మహాలక్ష్మి యొక్క శరణాగతి చేయాలి అంటూ మనకు ఆండాళ్ళ తల్లి ఉద్బోధించింది సమస్త విధాన వ్యసనం హరే అంగీకారిలోకై అని మన పూర్వాచార్యులు శ్రీపరాశర భట్టర్లు స్తుతిస్తారు తన అంగీకార ఆలోకముల చేత అమ్మవారు పరమాత్ముణ్ణి ప్రకృతి జీవాత్మల తాను చేసే సృష్టిస్థితులనే వ్యవహారాన్ని ఆ కార్యాన్ని సార్థకంగా అవిస్తుందట అందుకనే లక్ష్మీదేవిని పురుషకారంగా భావించాలి అని పెద్దలు చెప్తారు భగవత్ ప్రాప్తి జరగాలి అంటే పురుషం కారయతి అంటే పరమ పురుషుణ్ణి చేతనులయందు దయగలవాణిగా చేసేటువంటి లక్ష్మీదేవిని పురుషకారము అని చెప్తూ మన పెద్దలు స్థుతించమని ఉపదేశిస్తారు అయితే దేవదేవుని దేవేరి లక్ష్మీదేవి పరమపదంలో పరమపదనాథుడు శ్రీ భూనీలాదేవేరులతో కొలువై ఉన్నట్టుగా మనం స్థుతిస్తాం భూనీలాదేవులు లక్ష్మీ అంగముల వంటి వారే అని మన పెద్దలు చెప్తారు ప్రధానంగా క్షీరాదినాథుడు శ్రీ భూదేవుల దేవేరులతో శేష ఉన్నట్టుగా చెప్తారు అయితే కృష్ణావతారంలో మటుకు ఈ నీలాదేవి శ్రీకృష్ణునికి ప్రీతి పాత్రమైనది పురాణ కథానుసారంగా నీలాదేవిని శ్రీకృష్ణుడు పరాక్రమంతో గెలుచుకుంటాడు నీలాదేవి యొక్క తండ్రి మరియు శ్రీకృష్ణుడికి మామగారైనటువంటి ఆయన ఆజ్ఞతోని ఆ గోపకులంలో అంటే వ్రేపల్లెలో ఉండే ఒక పందెంలో గెలిచి నీలాదేవిని సొంతం చేసుకుంటాడు శ్రీకృష్ణుడు నీలాదేవి శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమైనది మాత్రమే కాదు ఆమెకు కూడా శ్రీకృష్ణుడంటే ఎనలేని ప్రేమ ఆమె ఒక్క క్షణం కూడా శ్రీకృష్ణుని వదిలి ఉండలేనిదట అందుకనే బింబ ప్రతిబింబాల్లాగా జగన్నాథుని యొక్క సౌందర్యం కూడా ఆమెలో ప్రతిఫలిస్తుంది అందుకే ఆమె గొప్ప సౌందర్యవతిగా ప్రకాశిస్తుంది శ్రీకృష్ణుడు సంశ్లేషం కావాలంటే మొదట నీలాదేవి అనుగ్రహం కావాలి ఎందుకంటే నీలాదేవి స్వరూపం అట అంటే మన చేత పరమాత్ముణ్ణి ఆశ్రయింపచేస్తుంది అందుకనే పూర్వాచార్యులు ప్రారంభంలోనే ఈనాటి దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ నీలాదేవి అధీనంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి నీలా తుంగ సుప్తం అని స్థుతిస్తారు పరోక్షంగా ఆడాలు తల్లి కొండల మధ్య కొలువైన తిరుమల శ్రీనివాస పెరుమాళ్లను కూడా ఆరాధించిందట ధ్యానించిందట అయితే నీలాదేవిని నందగోపుని శ్రీకృష్ణుని సంబంధం చేత ఉద్దేశించి సంబోధిస్తుంది నందగోపుని కోడలా అని అంటూ ఈ పాశ్రంలో ఒక గొప్ప విశేష సన్నివేశం శ్రీ జగదాచార్యుల చరిత్ర వైభవంలో కనిపిస్తుంది పరమ భక్తులు ఈ లోకంలో జీవించి ఉండి ప్రాకృతిక వైషమ్యాలు అంటని వారు కలివైరి సూర్యులైన శ్రీ నమ్మాళ్ళవార్లు రచించిన తిరువాయిముడి కూడా ఉపదేశాలతో పాటుగా శ్రీకృష్ణ గోపిక పరమభక్తి సారాన్ని తెలియచెప్తుంది వారు కూడా శ్రీకృష్ణ లీలామృతంలో లీనమై ఓలలాడేవారు అయితే ఆండాడ తల్లి సహజ స్త్రీత్వము చేత మరింత విశేషంగా నందవ్రజంలో ప్రవేశించి శ్రీకృష్ణునికి ప్రియసఖిగా తనను ఆరోపించుకొని తిరుప్పవైన పాడింది నోము నోచింది ఆచార్యులు శ్రీ యామునాచార్యులు తాము పరమ పదానికి వేయించేయడానికి ముందుగా భౌతికంగా తనను కలవలేకపోయినటువంటి శ్రీ భగవద్మానుజాచార్యులకు వేళ్లను ముడిచి కొన్ని సూచనలు చేశారట ద్రావిడ వేద ప్రబంధ సారము సంస్కృత వేద సారంగా దర్శింపచేయడం అనేది ఈ కోరికలో ఒక సారం అయితే పూర్వాచార్య ఆజ్ఞను సాకారం చేయడమే కాకుండా ఆండాళ్ళ తల్లి యొక్క తత్వం ఎంత లోకోపకారమైనదో ఆ మార్గం అందరికీ ఉజ్జీవన మార్గంగా ఏ విధంగా ఉపకరిస్తుందో మనకు భగవద్మానుజాచార్యుడు తెలియచేశారు తాను సదా తిరుప్పావై పాటలను నిత్యం అనుసంధిస్తూ లీనమయ్యేవారట అంతేకాదు గోదాదేవిని సోదరిగా భావించి ఆమె మొక్కును తీర్చి గోదాసోదరులుగా కీర్తింపబడ్డారు శివ ద్రామానుజాచార్యుల ఆచార్యులు నంబివారు ఒకరోజు జగదాచార్యులు తిరుప్పావై పాశ్రానుసంధానం చేస్తూ నడుస్తూ వెళుతూ ఒక గుమ్మం ముందర నిలబడ్డారట ఏ సమయంలో నేటి పాశ్రం ఉందమగళిత్త పాశ్రం ప్రస్తుతమైందట ఈ పాశ్రంలో నీలాదేవిని ఆండాల తల్లి ఏ విధంగా తలుపు తెరవాలో చెప్తుంది శ్రీరామానుజాచార్యుల వారు కూడా నీలాదేవి తలుపు తీసినట్టుగా ఊహించుకొని తలుపు తెరిచిన ఒక స్త్రీమూర్తి పాదాలపై మోకరిల్లారట ఆమె గారి కూతురు వెంటనే పెరియ నంబిగారు ప్రేమతో తిరుప్పావై జియర్ అని భగవద్ రామానుజాచార్యులను సంబోధించారట అంత గొప్ప సుందర దృశ్యావిష్కరణ భక్తి మాధుర్యం వేదాంత రహస్యం ఈ పాశ్రంలో ఉంటుంది ముందుగా పాశ్రం యొక్క అర్థం భావం పాసురం పుస్తకం ఆధారంగా అనుసంధానం చేసుకుందాం హుందు మదకెళితనోడాద తోల్వలీ ఎన్ నందగోపాలన్ మరిమగళే నప్పిన్నాయి కందం కమళం కഴలీ కడె తిరవాయి వందు ఏంగుం కోయి ఎణ తణకాన్ మాధవ పందల్ మేల్ పల్కాల్

వలియన్ భుజ బలముకల నందగోపాలన్ నందగోపుని యొక్క మరిమగలే కోడలా నప్పిన్నాయి పిరాటి కందం కమ పరిమళించుచున్న కడలి కేశపాశము కలిగిన దాన కడై తిరవాయి తలుపు తీయుము ఎంగు మంతటను కోడి కోళ్ళు అను వచ్చి అడయిత్తన పిలుచుచున్న విసుమ మాధవ పందల్మేల్ రాజు పందురుల పందిరుల మీద కూయిలనంగల్ కోకిల గుంపులు పల్కాలు అనేక మారులు కూవిన కాళ్ళు కూయిచున్నవిసుమ పందారు విరలి బంతితో ఒప్పుతున్న వేళ్ళు కలిగిన దాన మెయితునన్ మీరు ఉభయులు కూడా సల్లాపమాడుకొనిచున్నప్పుడు ఉన్ నీపక్షమునందుండే పేర్ ఆయన పేర్లను పాడా ఉద్ఘోషిస్తూ పాడడానికి వీలుగా శిరార్ మిక్కిలి అందముగానున్నటువంటి వలై కంకణములు ఉళిప్ప ధ్వనించున్నట్లుగా వందువచ్చి శంతామరై కయ్యాల్ ఎర్రని తామర పువ్వుల వంటి చేతులతో మగిళిందు సంతుష్ట చిత్తవై తిరవాయి తలుపు తెరువుము మదజలము కారుతున్న ఏనుగు వంటి బలము గలవాడై శత్రువులకు భయపడి అని భుజబలము గలవాడైన నందగోపునకు కూడాలా పరిమళముల వీచిచున్న కేశపాశములు గలదాన ఓ నప్పిన్నపిరాట్టి తలుపును తెరుము ఆమె తెల్లవారినదా అని అడిగిందట అవునమ్మ కోళ్ళు వచ్చి చుట్టుకొని పిలుచుచున్నవి మరియు నీ జాజి పందురుల మీద కోకిల గుంపు గుంపులుగా అనేక మార్లు కూయుచున్నవి బంతి వ్రేళ్లతో అమరి ఉన్న నప్పిన్న నీవు నీ భర్తయ్యను ఓటమి గెలుపు పర్యాయములతో ఒకరినొకరు పరిహరించుకున్నప్పుడు మేము నీ పక్షమందుండి నీ భర్తను నీవు దెప్పునట్లుగా తగినట్లుగా అతని పేర్లను పాడతాము కావున నీవు అందమైన గాజులు మురుగులు వంటివి ధ్వనించినట్లుగా నడిచి వచ్చి ఎర్ర తామర పువ్వుల సుకుమారమైన చేతితో సంతుష్టాంతరం తలుపును తెరువుము మళ్ళీ నందగోపుని బలపరాక్రమాలను పొగుడుతున్నది అండాళ్ళ తల్లి అంటే నందగోపుడు రాజు కనుక మదించిన బలమైన ఏనుగులను పోలిన శత్రువులను కూడా ఎదిరించే బలం కలిగినవాడు అంటున్నది ముందు పాసరాల్లో చెప్పుకున్నట్లుగా నందగోపుని బలానికి ప్రయోజనం శ్రీకృష్ణుని రక్షించాలనే ప్రీతి కలిగి ఉండడం అలాగే అందరినీ రక్షించడం అటువంటి ఆయన కోడలా అని నీలాదేవిని సంబోధించింది కుటుంబం వంశం నుండి వచ్చే గౌరవం చాలా గొప్పది ఇష్టమైనది కూడా సీతాదేవిని అశోకవనంలో ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుడు దశరథ మహారాజు యొక్క వైభవాన్ని పొగిడితే సీతాదేవి ప్రసన్నవదన అయిందట ఇది శ్రీరామాయణంలో వర్ణిస్తారు నీలాదేవి సౌందర్యం ఆకర్షణ అంతా ఆమె కేశపాశమే అందుకే పాశము అని అన్నారు అందమైన వ్యామోహము మాత్రం కాదు పరిమళభరితమైన కేశములు అని పొగుడుతున్నది ఆండాళ్ళ తల్లి గోదాదేవి కేశములందు ధరించిన పూమాలలు మరింత సుగంధభరితమైనవి అవడం చేతనే వాటిని ఆ మాలలను శ్రీ రంగనాథుడు ప్రీతితో ధరించాడట అని మన పెద్దలు వివరిస్తారు ఆ సువాసన కూడా భక్తి పరవశమైనటువంటి ప్రీతి అని మన పెద్దలు వ్యాఖ్యానిస్తారు అలాంటి కేశ సంపద కలిగింది ఈ నీలాదేవి కోలు కోయిలలు కూస్తున్నవని ఉదయానికి ప్రతీకగా చెప్తున్నది కర్మజ్ఞానాలనే పక్షాలను కలిగి పరమాత్మ అనే ఆకాశంలో సంచరించి తమ దివ్య వాక్సుధలతో చేతనులను మేలుకొల్పువారే ఆచార్యులు కనుక ఈ పక్షుల కూతలు ఆచార్య బోధనలుగా మన పెద్దలు వ్యాఖ్యానిస్తారు కందుక క్రీడ అంటే ఈ సృష్టిని సృష్టించడం అనేటువంటి ఆ క్రీడను ఆడి ఆ బంతిని అలాగే పట్టుకుని ఉందట పద్మాలను పోలిన చేతులకుండే అందమైన గాజుల సవ్వడి వినిపించినట్లుగా నడిచి వచ్చి సంతోషంతో తలుపు తెరువు అని ఆండాళ్ళ తల్లి నీలాదేవిని స్థుతిస్తున్నది అంటే నీలాదేవి కూడా వీరికి శ్రీకృష్ణ సంశ్లేషము కలుగజేయడానికి వాత్సల్య ఉత్సుకతతో ఉన్నది ఆమె యొక్క ప్రేమ వీరిపై గల ప్రీతి తెలిసేటట్లుగా తలుపు తీయమని ఆండాళ్ళ తల్లి నీలాదేవిని ప్రార్థించింది సాత్విక గుణోదయం కాగా భాగవతులు భగవంతుని కీర్తించినట్లుగా ఆచార్యులు ప్రబోధనలు చేసినట్లుగా కోళ్లను భక్తి పరవశంతో పాడక ఉండజాలక భగవద్కీర్తనం చేసే ఆళ్వార్లను స్థుతించినట్లుగా కోయిలలను మన పెద్దలు వ్యాఖ్యానిస్తారు ఈ పాసరంలో అమ్మవారిని పురుషకారంగా శరణాగతి చేసి ఆమె దయతో భగవత్ప్రాప్తి కలగాలనే క్రమాన్ని మనకు బోధిస్తుంది ఆండాళ్ళ తల్లి లక్ష్మీదేవి సంపన్నాం అరవింద అశేష ఆకారేసంపరీషిత్రీం వందే వరద అని శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని స్థుతిస్తారు అటువంటి శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని మనకి స్పష్టపరచి ఆమెను ప్రార్థించేటువంటి విధాన్ని మనకు ఉపదేశించింది అండాల్ తల్లి ఓం అస్మద్గురుభ్యో నమ మాదృషాత్రాబద్ధ కంకణ పాణయే विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् ओम् अस्मद्गुरुभ्यो नमः